డిస్నీ హాట్స్టార్ ప్రేక్షకులకి, విచ్చేసిన మీడియా వారికి అందరికీ వందనం, వందనం, వందనం. వందను ఇలా ఒత్తి ఒత్తి చెప్తున్నాడంటే 100కి ఈ వెబ్ సిరీస్కి ఏదో లింక్ ఉందనుకుంటున్నారు కదూ. అవును, ఈ 100కి వెబ్ సిరీస్కి ఉన్న లింక్ ఏంటో నా దివ్య దృష్టితో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఏవి ప్లీజ్. ధర్మాన్ని మరచావో అదే మానవ రూపాన్ని పొంది తమో రజోగుణములు కలిగిన స్త్రీగా మారి చంద్ర తిరిగి అలకాపురి ప్రవేశానికి అర్హత పొందగలం. పట్టుకున్నాడు పైగా తన ప్రాణం లెక్క చేయని వాడు దొరకడం దుర్లభం. నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రేమరా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 మంది అడుగుద్ది. నేను ఏం చేస్తాను మమ్మీ సినిమాలు చేయాలి. దొరకదు అంత సులభం కాదు, నీకు దొరికే అతన్ని వదులుకోవద్దు. ఆ లోకం నుంచి ఈ లోకంకు వచ్చి 99 మందిని వశం చేసుకుని 100వ వాడి కోసం వేచి చూస్తుంది. ఆ 100వ వాడు దొరకకుండా చేసి ఆ యక్షిని నా వశం చేసుకుంటాను. హలో హలో హలో, క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సా? పక్కకెళ్ళు, ఇక్కడ మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఎల్లమ్మా? కాదు, నేను అల్కాపురి నుంచి వచ్చాను. ఓ, మాది నానకరామ్ కూడా, దాని పక్కన ఉంటుంది అల్కాపురి పక్కన. అల్కాపురి పక్కన ఇలాంటి పేర్లు నేను ఎప్పుడూ వినలేదే. అరే, నీకు అది కూడా తెలియకుండా ఎలా వచ్చినావు? అల్కాపురి పక్కన నానకరామ్ కూడా, దాని పక్కన గచ్చిబౌలి, ఇవన్నీ హైదరాబాద్లో ఉంటాయి. నేను హైదరాబాద్లోని అల్కాపురి గురించి మాట్లాడట్లేదు. మరి పైన ఉన్న అల్కాపురి గురించి మాట్లాడుతున్నాను. పైన ఉన్న అల్కాపురి గురించా? అంటే నువ్వు యక్షినివా? అమ్మ, ఇంతకుముందు ప్రోమోలో చూస్తే అంత అందంగా ఉంది,
ఇక్కడ చూస్తే క్లైమాక్స్ సినిమాలో ఉన్న చిత్రముఖి లాగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా యక్షినివేనా? అవును, నేను యక్షినినే. అది మరి ఇంతకు ముందు చూసిన ప్రోమో అది కూడా నేనే. అవునా? అయితే దీన్ని 99 మందిని మనవాడి ఫైనల్ గా వందవ వాడి కోసం ఇక్కడికి వచ్చాను. సరే, అయితే నీకు ఆ వందవ వాడిని దొరికేలా చేసి, దొరకకుండా చేసి నిన్ను నేను నీ లోకానికి సాగనంపుతాను, సరేనా? అయితే నీ లోకంలో నువ్వు వెళ్ళాలంటే దానికి ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్లో నటించిన వాళ్ళని ఇక్కడ పిలిచేద్దాం, సరేనా? అలాగే. ముందుగా మా అగ్రజుడు, మా సోదరుడు మహాకాల్ అజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. ఇప్పుడు మా మహాకాల్ తర్వాత నెక్స్ట్ రాబోతున్నారు మీ అమ్మమ్మల అమ్మమ్మకు అమ్మమ్మల అమ్మ. ఆవిడ ఆవిడెవరంటే ఆవిడెవరు నేను ఎప్పుడు చూడలేదు. మీ అమ్మమ్మను నువ్వు చూడలేదు, కానీ మా లోకం అందరూ చూశారు. ఆవిడే లక్ష్మీ మంచు గారు, జ్వాలాముఖి. జ్వాలాముఖి గారు కొంచెం మోడర్న్గా తయారయ్యారు, చాలా బాగున్నది. ఇప్పుడు తదుపరి మేము. ఆగండి, నాకు కావాల్సిన వందవ వ్యక్తిని నేనే పిలుస్తాను. నీకు తెలుసా అతను ఎవరో? అవును తెలుసు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ మానవుడే కనిపిస్తూ ఉన్నాడు. అన్ని ఓటీటీలోను ఆయనే తిరుగుతున్నాడు, అంతే కదా? అవును. అయితే పిలిచేయి. ఆయనే నేను పిలుస్తాను, ఆ వందవాన్ని నేను కదా మనవాడేది. ఓకే, నేను వందవసారిగా మనవాడబోయే రాహుల్ విజయ్ని పిలిచేద్దామా? నువ్వు మనవాడతావు, తర్వాత వాళ్ళని పైకి పంపిస్తావు, అదే మా బాధ. రాహుల్ విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఇంకా నేను వందవసారి మనవాడబోయే నా లవర్ బాయ్ వచ్చేసాడు కాబట్టి నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే, మీరు అలా వెళ్ళే కంటే ముందు మాకు చిన్న కార్యక్రమం ఉన్నది. అలా యక్షిని కొంచెం అయిన తర్వాత వేరే ప్రోగ్రాం పెట్టుకుందాం. ఇప్పుడు వేదిక మీదికి వేదికను పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరా వేదిక? మీ సీనియర్ యక్షిని వేదిక. మీరు ట్రైలర్లో చాలా మాయ చేశారు, ఇప్పుడు మా ప్రేక్షకులను కూడా మాయ చేయడానికి మీరు వచ్చేసారు. సంతోషం, మీరు కూర్చోవచ్చు, ఆసీనులు కండి. మీరిద్దరూ అంత లాగ్లో మాట్లాడుతున్నారేంటో? అంటే అంటే సీరియల్స్ కదా, ట్రైన్ నుంచి వస్తే మెల్లిగా మాట్లాడాలని ఏమైనా ఉందా? నాకు ప్రాక్టీస్ లేదు అందుకని. ఓకే, యక్షిణి కాబట్టి కొంచెం అలా మాట్లాడాలంటూ అలా ప్రాక్టీస్. Thank you for your kind information. That's we'll practice it next for the next episode like that. అనుకుంటే వాళ్ళని పిలిచేద్దామా? మరి ఎందుకు లేదు. ముందుగా ఈ యక్షిని వెబ్ సిరీస్ కి డైరెక్టర్ తేజ గారిని వేదికపైకి. తేజ గారా? నాకు బాగా పరిచయం, చిత్రమన్న సినిమా తీశారు ఆయనే కదా? వారిని చిత్రమన్న తేజ మర్ని, ఈ చిత్రం చేసిన డైరెక్టర్ ఆయన. కెమెరామెన్లందరూ కొంచెం మూసుకేసుకోండి అన్న, అందంగా ఉంటాడా అని చెప్పేసి మొత్తం టార్గెట్ పెట్టింది. పిలిచేసిన తర్వాత చూద్దాం అందంగా ఉంటాడో లేదో. అలాగే తేజామర్ని డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
తేజ గారికి బ్యాచ్ ఫ్యాన్ బ్యాచ్ చాలా ఉంది, ఆయన రాగానే అరుస్తున్నారు. తేజ గారు వెల్కమ్. మీ ఓకే, మీకు భూలోకం నుంచి యక్షలోకం వెళ్ళి అక్కడ కథ రాయాలని ఎలా అనిపించింది తేజ గారు? అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నేను రాయలేదండి, మా ఫ్రెండ్ వంశీ రాశాడు. ఓకే. సో ఆయన థాట్ అన్నమాట. సో నాకు ఫ్యాంటసీ అన్నది చేయడం నాకు ఇంట్రెస్ట్. సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. అంటే అప్పుడే మాట్లాడేలా తర్వాత మాట్లాడచ్చు? లేదు ఇప్పుడే మాట్లాడేయచ్చు. వాళ్ళు వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళకి కొంచెం వదిలేసి మీరు మిగతా మాట్లాడేది అవునా? లేదు అంటే సరే. ఓకే ఓకే. డైరెక్టర్ గారు చాలా స్వామి భక్తి గలవారు. వారు ఏంటంటే నెక్స్ట్ మన కెమెరామెన్ గారిని వేదికపై పిలుద్దాం అనుకుంటున్నాం. ఆయన పేరు చీకటి జగదీష్. చీకట, చీకటి అంటే నాకు చాలా ఇష్టం. వసిని దుంపదేగా చీకటి అంటే ఆయన ఇంటి పేరు అమ్మా. చీకటి అంటే నువ్వు వేరే చీకటి కాదు. వెబ్ సిరీస్ లో బాగా చూసి చూసి అలవాటు అయిపోయింది నీకు. చీకటి జగదీష్, ఈయన పేరు మాత్రమే చీకటి, వెలుతురులోనే చేస్తారు సినిమాలన్నీ. చీకటి జగదీష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమెడియన్ గా వచ్చి హీరోగా మారి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కాదు, ఈ ప్రియదర్శి కాదు ప్రియదర్శన్, ప్రియదర్శన్ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. చూసారా, మీరు అందరినీ చూస్తున్నారు కానీ మీ 100వ పర్సన్ ఎవరో తెలియట్లేదు మీకు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసాద్ గారా, నాకు కూడా చాలా పరిచయం. ప్రసాద్ దేవినేని గారు మీకు పరిచయమా? అవును. హలో సార్, మా లోకం కూడా వచ్చి ఆడిషన్స్ చేశారు ఈ యక్షిణి కోసం, తెలుసా మీకు? ఏంటి, బాహుబలి చేశారు కాబట్టి ఆయన అన్ని లోకాల్లో ఫేమస్, ఓకే, మీ లోకంలోకి వచ్చి అక్కడ ఆడిషన్స్ కూడా చేశారా? అవును. మరి రిజల్ట్ ఏమైంది? ఏమైందో ఏమో తెలీదు, కానీ వందవాడుగా మనవాడదాం అనుకుంటే ఆయనకి నేను నచ్చలేదని రిజెక్ట్ చేసేసాను. నేను రిజెక్ట్ చేయకపోతే ఏం చేస్తారు? లేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ చూసావా వేదిక, లక్ష్మీ మంచు, అలాంటి అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మరి నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తారనుకున్నావు? సరే, ప్రసాద్ దేవినేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. మీరు వాటర్ తాగినాక మాట్లాడతాను అప్పర్లేదు. హలో అండి, I would like to thank Disney Hotstar for inviting us and hosting us here. So this is our second show for Disney Hotstar after Parampara. Parampara has been a huge success and we expect Yakshini to be a much bigger success. Yakshini is a perfect combination of drama, comedy, horror with a lot of VFX and action sequences. And we have a great, amazing star cast. So we have a winner on our hands. And first of all, I'd like to thank Vamsi and his team at Itihasa. They have given us a wonderful subject. And after that, all credit to Teja, my director. Big thanks, Andy. So every visual that you saw is his vision, creativity, and hard work. He and his team, DOP, music director, everyone. Also want to thank my team at Arka, Soumya, Kishore, Ramu, and big thanks to Disney Hotstar, especially Anuradha and her team for trusting us and giving us all the support. Thank you. Okay. Prasad garu sir, meeru Bahubali lanti oka grandeur movie chesaru, ippudu visual ga chustunte ee web series kuda ante grandeur ga kanipistundi. So budget paranga meeru deeniki elanti freedom icharu ee web series? హాట్స్టార్ వాళ్ళు ఎంత ఫ్రీడమ్ మాకు ఇచ్చారో అంతే ఫ్రీడమ్ మేము వాళ్ళకి ఇచ్చామండి. బాగున్నది సమాధానం. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లను మా బడ్జెట్లలో పెట్టేశామంటారు. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ప్రొడక్షన్ టీం వాళ్ళు ఎంత చప్పట్లు కొడుతున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారని. వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు అక్కడ, వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు ఇక్కడ. ప్రొడక్షన్ టీం అంది అందుకనే. ఓకే నెక్స్ట్ ఓకే. అలాగే ఈ వెబ్ సిరీస్ కోసం శ్రమించిన క్రూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని కూడా మేము వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా రైటర్ రామకృష్ణ గారు, రామవంశీ కృష్ణ గారు, అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
కిషోర్ తేజ గారు, అలాగే క్రియేటివ్ హెడ్ ఆఫ్ ఆర్ గాంధీ గారు. సో మీ పడ్డ కష్టం ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది, మీరెంత హార్డ్ వర్కింగ్ అనేది మాకు విజువల్గా అర్థమైపోయింది. సో మేము కూడా జూన్ 14th వెబ్ సిరీస్ అందరికీ బాగా ఇష్టమై ఎప్పుడు మంచిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండే మా మంచు లక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా జ్వాలాముఖి గారిని కోరుతున్నాం. లక్ష్మి గారు, ముందుగా ఐ వాంట్ టు నో యూ. సరే, మన ఇంగ్లీష్ లోకి వచ్చా. యా, ఏంటి అంటే సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు చెయ్యనివేంటి, ఒక యూట్యూబర్, ఒక హోస్ట్, అలానే ఒక యాక్టర్, ఒక హీరోయిన్, ఒక మంచి మామ్, ఇలా అన్ని రంగాల్లో అడుగు పెట్టి ట్రెండింగ్ గా కనిపిస్తూ ఉంటారు, అండ్ మీ స్టైలింగ్, మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా. హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్? వి వాంట్ టు నో ఫస్ట్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా, ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా, ఖాళీగా మటుకు కూర్చోను నేను. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఐ డోంట్ బ్లేమ్, ఐ టేక్ ఓవర్, అంతే. అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను. అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక ధీరుడు అందులో మిమ్మల్ని యక్షిణిగా చూసాము, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు, సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండదు? అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్, బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్వంశీ గారు రాయడం కానీ, తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ, అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు. సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్. దీన్ని ఇంకెలా బాగా చెయ్యొచ్చు, ఇంకెలా, యునో, యూ ఆల్వేస్ వాంట్ టు ఇంప్రవైజ్, బట్ ఇక్కడ వెన్ ఇట్ వాజ్ దిస్ సిరీస్ ఐ వాజ్ జస్ట్ టూ ఎక్సైటెడ్. ఈచ్ డే ఒక కొత్త రైటింగ్, కొత్త ఫీలింగ్, కొత్త లొకేషన్, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాంటసీ అన్నమాట, ఇట్ ఈస్ ఈ రోజు ఇట్స్ లైక్ అ సోషియో ఫ్యాంటసీ. So that was really interesting. Na feelings anni chepsanu. Prasad garu matku enduko chaala serious ga maatladaru maru. We have very good cast. You didn't smile. And malli inkok saari cheppeddam. Naaku 100va vyakti kosam nenu eduru chustu unnanu, meer emaina help chestara? Ready ga. Enta andanga, Prasad garu 100va vyakti, anta handsome ga. Neeku inkekkada dorakadu papa. Ready. Prasad garu 100వ వ్యక్తిగా మీరు వెళ్ళడానికి యక్షిని మీకోసం అయితే యాక్చువల్లీ వద్దు, నా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, రైటర్ని వదిలేసి మా కెమెరా గారిని అప్పుడు చెప్తాను నేను. మళ్ళీ సెకండ్ సీజన్కి ఆయన ఒక్కరి మటుకు వేరే పెట్టుకుంటాం మేము. యా, అలాగే చూడు హౌ హ్యాండ్సమ్ ఆ నవ్వు చూడు. వాళ్ళు వాళ్ళు మొహమాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు, ప్రసన్నలు, వాళ్ళ నుంచి కూడా 100వ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అన్న. చాలా మంది ఉన్నారు, డిస్నీ హాట్స్టార్ రాశిలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే. మీరు చూడండి అమ్మాయి, ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు, ఈ మానవుడు నాకు అస్సలు వద్దు. ఇది మరీ దారుణమైన మాట, మనం క్వశ్చన్ ఆన్సర్లో చూసుకుందాం. అదిగో మా శివాజీడు క్లోజప్ పెట్టాడు. ప్రసాద్ 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 వదలడు ఇక్కడ. ప్రసాద్, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు, ఈ క్వశ్చన్ నాకు ఒక్క చిన్న డౌట్, యక్షిణిగా ఉన్నప్పుడు మీరు మీ యాక్సెంట్ని ఎలా కంట్రోల్ చేశారు? ఏ, హౌ విల్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్? నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే, నేను ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చెప్పలా. నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది, కానీ ఇంకొకరి మీద పిగ్గీ బ్యాక్ అయ్యి రాలా. నా యాక్సెంట్ మామూలుగా ఎలా ఉంటుందో, ఏ క్యారెక్టర్కి ఎలా తగి ఉండాలో అలాగుంటుంది. ఇచ్చాను ఆన్సర్ మీకు. ఐ నో, ఐ నో యూ ఆర్ హార్డ్ వర్కర్. జనాలకు చెప్పించడానికి అంతే, అక్కర్లేదు, జనాలకు ఆల్రెడీ తెలుసు. ఆశీనులు కండి. థ్యాంక్ యూ. బట్ ఐ వాంట్ టేక్ దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ ఆల్ మై కాస్ట్ మెంబర్స్. రాహుల్, యూఆర్ అమేజింగ్. నాకు ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపించింది నీతో యాక్ట్ చేయడం మటుకు. మన డాడీస్ కలిసి యాక్ట్ చేశారు, సినిమాలు చేశారు. టు సీ యూ ఆన్ సెట్, టు యాక్ట్ విత్ యూ వాజ్ అ రియల్ ఆనర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వేదిక, ఇట్ వాజ్ సో మచ్ ఫన్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్.
మేమిద్దరం తనేం తింటుంది తనేం తింటుంది. వీ ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ఈచ్ అదర్స్ ఫుడ్. ఐ లవ్ ఇట్. ఐఎమ్ ఆల్వేస్ నర్వస్ వెన్ ఐమ్ వర్కింగ్ విత్ అజయ్ గారు బికాస్ ఆయన ఏం చేయనక్కర్లేదు. కెమెరా ఉంది, ఇలా నిలబెడుతున్నారు, మేము ఇంకెవరం కనిపించాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్ టు వర్క్ విత్ అ గ్రేట్ యాక్టర్ బికాస్ యూ థింక్ మోర్, ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరికి థ్యాంక్ యూ. మధు థ్యాంక్ యూ. సెట్ లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది, అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద. అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను. ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా, తను ఒకటే కనిపించేవాడు కాబట్టి. ఐ లవ్ యూ మధు, థ్యాంక్ యూ. బికాజ్ తను చేసిన బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, మా లుక్స్ కానీ, ఏది ఎక్కడ షాప్లో వెళ్ళి కొనలేదు. ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు, మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని. సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు, మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు, బికాజ్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి. సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మధు టుడే. అండ్ పాపం మా వంశీ గారు ఇంకా, ఐ మీన్ మా తేజ గారు ఇంకా నిద్రలేసినట్టున్నా, ఆయన రాత్రి పగల్లో మేము కష్టపెట్టాం. ఇట్స్ గుడ్ టు సీ యూ అవర్ లైవ్. ఐ డెంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్. ఇంకెవరికి, అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ నిలిచిన తర్వాత మేము అలా ఉట్టిగా ఎలా వదిలేస్తాం, మీరు పవర్ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేస్తే బాగుంటుందని. యక్షిణి, యక్షిణి రిలేటెడ్ డైలాగ్ ఒకటి పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా గుర్తులేదా? చాలా రోజులైందండి. వి ఎక్స్పెక్ట్స్ అని రైటర్ గారు ఏదైనా తీసుకున్నారు, చిన్న డైలాగ్ ఇస్తారా? అంత నవ్వుతున్నారంటే ఇది కామెడీ డైలాగ్ అయితే. వందవ అమ్మగాడు దొరకడం అంత సులభం కాదు మాయా. మరి నేనేం అవ్వాలి? నా లోకానికి దారి ఎలాగా? అదే కష్టం, అందుకే ఆగిపోయాడు. జూన్14 నాడు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. అండ్ జూన్ 15 నా కూతురు పుట్టినరోజు. ఈ these things, no, I don't take these lightly. So I want to thank the universe. This is such a sign for me. I looked at the date and aroja I'm going to be in Tirumala also. It's just all worked out so beautifully. Thank you guys, thank you so much. Manchu Lakshmi garu, thank you. And alage Lakshmi andarni pilichamu. ఇంత చక్కగా కత్తెరతో కట్ చేసినటువంటి ఎడిటర్ ని పిలవాలి కదా. ఓ, కత్తెరతో కట్ చేశారని అక్కడ ఆపితే నేను టైలర్ అంటాం అనుకున్నాను. కాదు కాదు, ఓకే, ఎడిటర్ గారి, ఎడిటర్ కార్తిక్ గారిని రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఒక రకంగా దిస్ మీడియం అంటే పర్టిక్యులర్లీ ఓటీటీస్ అండ్ ఆల్ ఇస్ ఎ బూన్ టు ఆల్ ది యాక్టర్స్. అంటే ఒక ఆల్టర్నేట్ గా ఒక స్పేస్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది యాక్ట్ చేయడానికి అంతా కూడా. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్ అండ్ ఎవ్రీవన్, జగదీష్ కానీ, జునైద్, మధు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ కిషోర్ గారు, సారీ ప్రియదర్శన్, అండ్ లక్ష్మి గారు మాట్లాడిన తర్వాత ఇంత చాలా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడాలంటే కష్టం. అంటే ఏం మాట్లాడతా ఇంకా తర్వాత. అండ్ రాహుల్, వేదిక, ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో మనకి వెబ్ సిరీస్ చాలా తక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను పర్టికులర్లీ. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, లేకపోతే కమర్షియల్గా ఉండే ఫ్యాంటసీ కానీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చిన వెబ్ సిరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ తెలుగులో అయితే ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను పూర్తిగా ఆన్ వెబ్ సిరీస్, ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. సో యా, ఇంద ప్రసాద్ గారు అన్నట్టు కన్ఫర్మ్గా చాలా బాగుంటుంది అండ్ నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మేము చాలా ఇక్కడ యాక్టర్స్ అందరి ఫేసెస్ చూసి తెలిసిపోతుంది. ఎనీ ప్లా అంటే ఏ వెబ్ సిరీస్ ఉన్నా కానీ, ఫిల్మ్ కానీ, ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కలిసినప్పుడు వాళ్ళ ఫేసులు చూసి అర్థమైపోతుంది హౌ గుడ్ ద ఇది అనేది. ఫుల్ క్రెడిట్ గోస్ టు తేజ ఫర్ దిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే మా సీనియర్ అయిన యక్షిణిని వెళ్ళనివ్వకుండా చేసింది మీరే కదా. నేనేం చేయలేదండి, మీరు ఆవిడని ఎక్కడ ఆపుతాం? అడ్డుపడ్డారు, ట్రైలర్ లో చూసాం మహాకాలుడుగా ఎంత భయపెట్టేస్తూ ఉన్నారు. అది కొంచెం అంటే మొత్తం చెప్పేస్తే కష్టం కదా, 14th రిలీజ్ ఉంది, అప్పటి వరకు వెయిట్ చేస్తే చూసేయచ్చు అన్ని ఏం జరిగింది ఏంటనేది. మీరు మాట్లాడుతూ స్టేజ్ పైన మాట్లాడడం కొంచెం భయంగా ఉంటుంది అని అన్నారు కదా, డైలాగ్స్ మాత్రం మీరు బాగా చెప్తారు కాబట్టి ఒక డైలాగ్, మహాకాల్ డైలాగ్. సంవత్సరం పైన అయింది లాస్ట్ టైం చేసి. యా, బట్
అన్ని పవర్ఫుల్ డైలాగ్ అయితే కాదు సంవత్సరం పైన. ఓ మై గాడ్ దట్ వాస్. సో ఇమేజిన్ నేను మామూలుగా మాట్లాడుతున్న డైలాగ్ ఉందండి, అది అలాగే ఉంది సంవత్సరం పైన అయింది. చాలా బాగుంది డైలాగ్ అనుకుంటున్నాను, కొంచెం గుర్తులేదు. సరే మీ దగ్గరికి మళ్ళీ వస్తాము డైలాగ్ తో. మన వంశీ గారు, రామవంశీ కృష్ణ గారు డైలాగ్ గుర్తుపెట్టుకోండి తర్వాత. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నువ్వు ఆగు, నెక్స్ట్ వ్యక్తిని నేనే పిలుస్తాను. పిలుచుకో. ఎవరిని పిలుస్తావు చెప్పు. నువ్వు పక్కన ఉండకూడదు, ఆయన నా పక్కన ఉండాలంటే. నువ్వు అటు వెళ్ళు, నువ్వు అటు వెళ్ళు. ఓకే పిచ్చిది, మైక్ నా దగ్గర ఉన్నప్పుడు నన్నే పిలుస్తుంది మళ్ళీ. అందరూ క్లోజులు పెట్టుకోరా ప్లీజ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే నేను వందవసారి మనవాడబోయే నా లవర్ బాయ్ రాహుల్ విజయ్. ప్లీజ్ బావా ఇటు రావా. అగ్ని చట్టే పారిపోతాడు ఆయన నువ్వు బావా అన్నావంటే. అవయ్య బ్రో, మనమంతా ఒక బ్యాచ్ అది చూసారా, మేమంతా నిన్ను ఇక్కడ ఆపేయడానికి వచ్చాం. అది జస్ట్ లైట్స్ ఆన్, ఇక్కడ మాత్రమే లైట్స్ ఆఫ్ అయ్యాక. వామ్మో అయ్యా, ఇది తమ్ముళ్ళు పెట్టకండి అయ్యా, అది తెలియకుండా మాట్లాడేసి తింగరిది. ఓకే రాహుల్ విజయ్ గారు, ఇప్పుడు మా ఇంట్రడక్షన్లో మా ఎక్స్ని చెప్పినట్టు ఏ ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ కానీ వెబ్ ఒరిజినల్ చూడాలన్నా మీరు కనిపించేస్తున్నారు. సో ఎలా ఉంది మీ జర్నీ, ఎలా ఉంది అండ్ మన యక్షిని ఎలా, మీకు ఈ ఆఫర్ రావడం ఎలా జరిగింది, ఏం చేస్తారు? ముందుగా తేజ గారు నన్ను అప్రోచ్ చేయాలన్నా ఈ ప్రాజెక్ట్. మేము ఇద్దరం కలిసి కోట్ బొమ్మలే చేసాం. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇలాగ హాట్స్టార్గా ఒరిజినల్ చేస్తున్నప్పుడు ఆర్కమీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న వెంటనే బస్ ప్రెటీ మచ్ చాలా ఎక్సైటెడ్ ఉండే. కాకపోతే ఈ ఐడియా విని కొంచెం ప్యానిక్ అయ్యాను, ఎందుకంటే యక్షిని అన్న వెంటనే ఏదో మన పురాణాలు లేదో ఉంది కదా, నేను కొంచెం పూర్ అని చెప్పిందే నాకు తెలుసు అంతే. సో ఐడియా చెప్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఫ్యామిలీస్ చూడొచ్చా షో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఫియర్ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఆ లైన్ ఏదైతే ఉంటుందో దాటకుండా చాలా గ్రేట్ గ్రేట్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఇనిషియల్గా ఆబ్వియస్గా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, అంటే ఇంత పెద్ద కాస్ట్ అండ్ దెన్ ఇలాంటి టెక్నీషియన్స్, హాట్స్టార్ లాంటి ఒక ప్లాట్ఫామ్, ఆర్కా మీడియా లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, వీళ్ళందరితో అసోసియేట్ చేయడం నా ఇప్పుడు ఒక బడింగ్ ఏజ్లో యాజ్ అన్ యాక్టర్గా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యునో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇంతమంది నిన్ను నమ్ముతున్నారు అంటే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ 100% షూర్ దట్ దిస్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ హిట్. సూపర్ అండి, మేము కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఫాదర్ యాక్షన్ డైరెక్టర్ కదా విజయన్ గారు, మన ఈ ఫైట్స్ అంటే మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ దీంట్లో రొమాన్స్ చాలా ఉంది మరి. డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు బాబోయ్. ఆయన చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇప్పుడే ల్యాప్టాప్ మూసుకొని బయటకు వచ్చినట్టుగా ఉన్నారు సాఫ్ట్వేర్. ఆయన మంచి రొమాంటిక్ సీన్స్ అని బాగా చెప్పారా, అందుకే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు బయట నుంచి, ఓకే ఇద్దరం కలిసి ఇదా చేద్దాం అని చెప్పి. డైరెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మన ఏడీస్ అందరు కూడా ఏమైనా చేసి చూపించాలంటే ముందు వాళ్ళు చేసి చూపించేవాళ్ళు, ఈజీగా అయిపోయింది అన్నమాట, ఫాలో అయితే సరిపోయింది. ఫెంటాస్టిక్. ఏదైతే మాకు కన్నుల విందుగా ఉంటుంది చూస్తాం అంటే. నాకు కొన్ని పదాలు మాత్రమే తెలుసు ఇంగ్లీష్ లో, రొమాన్స్ అనగానేమి? రొమాన్స్ అనగానే ఆయన పక్కకి తీసుకెళ్లి చూపిస్తారు తర్వాత. ఇప్పుడు రావా బావా అన్నావు కదా ఆయన చెప్తాడు. చెమటలు పట్టేసినాయి అక్క ఆల్రెడీ. బావా అయితే వెళ్దామా? చెమటలు పట్టేసినాయి ఆల్రెడీ. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు విష్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి, మన ప్రసాద్ గారు కానీ అండ్ కిషోర్ గారు, సౌమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ మీ. అండ్ ఎడిటర్ మన కార్తిక్ బ్రో ఎరగొడేసే కట్ అండ్ మ్యూజిక్ బ్రో, ట్రైలర్లు ఇప్పుడే చూసాను నేను, బీజం విన్నాను అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సమ్ గ్రేట్ రైటింగ్ సార్. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ విజువల్స్. అండ్ మధు గారు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో నాకు బెస్ట్ స్టైలింగ్ చేశారు. అండ్ జగదీష్ గారు ఎప్పటిలాగైనా చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ తేజ గారు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ అండి, మళ్ళీ మళ్ళీ మనం కలిసి పనిచేస్తూనే ఉండాలి. అండ్ లక్ష్మక్క అసోసియేటింగ్ విత్ యూ అండ్ అజయ్ గారు, యూనో ఇట్ వాస్ లైక్ అంటే అనొచ్చో లేదో మీరు మళ్ళీ తిడతారేమో, అంటే ఇట్ లైక్ ఐ గ్రూ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండి చిన్నప్పటి నుంచి. రెండింటికి తేడా ఉంది, వాళ్ళ కన్న ముందే మేము పెరిగాము అనడానికి, కలిసి పెరిగాము అనడానికి కదండి. యా సో ఇట్ వాస్ ఒక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అక్క లైఫ్లో నాకు, ఐ విల్ నాట్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న,
అండ్ దేర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఫ్రమ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ అందరూ యాక్టర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఐ హవ్ లెర్న్ ఎంతో కొద్దో గొప్ప ఎంతో కొంత నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ అసోసియేటింగ్ విత్ వేదిక గారు వాజ్ ఆల్సో అమేజింగ్. అండ్ యక్షిణి క్యారెక్టర్ ఏదైతే ఉందో, యువ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి, అండ్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్ ద టైమ్. థ్యాంక్స్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మేమందరం కూడా ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న ఏసీ పెంచండి, రాదు, అందరికి చెమటలు పడుతున్నాయి ఇక్కడ. ఓకే, జూన్ 14 హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్లో జూన్ 14 వస్తుంది యక్షిణి, డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే యక్షిణి అనగానే మన ముందున్న యక్షిణి కనిపిస్తున్నారు. మీరు ఇంత అందంగా ఉండి భయపెట్టడం అనేది చాలా టఫ్ టాస్క్ అండి. అంటే మామూలుగా భయపెట్టడం వేరు, అందంతో భయపెట్టడం వేరు. సో ప్లీజ్ మీరు వచ్చి మాట్లాడితే మేము మా ప్రేక్షకులు వినాలనుకుంటున్నాం. సో యక్షిణి గారు చెప్పండి, మీరు మామూలుగా మిమ్మల్ని ఎక్కువగా తమిళ్ మూవీస్లో చూసాము, ఇప్పుడు తెలుగులో మాట్లాడతారా? ఈ తమిళ పేసంగీత ఏంటి, మళ్ళీ చెప్పు. యక్షిణి, యక్షిణి గారా? అంటే రెస్పెక్ట్, లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తామండి మేము. మహాకాల్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా లోపల రెస్పెక్ట్ ఉండాలి, ఉండాలి కదా. మేడం చెప్పండి. మేడం చంపేస్తాను. బాబోయ్, ఇంకేమనక ముందే చంపేస్తా ఉంటుంది ఈవిడ యక్షిణి. పర్ఫెక్ట్ అబ్బా, చెప్పండి. ఈవిడ ఆల్రెడీ అందరు అబ్బాయిల మనసులకి బాణాలు గుచ్చి అందరి మనసుల్లో ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇలాగా యక్షిణితో రావడం ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పారు కదా ఇంతకు ముందు ఎందుకు అంత స్వాగతిస్తాను. ఇట్స్ లైక్ ప్రాంప్టింగ్ యాక్టింగ్, అది అందుకని ఆమె చూస్తూ చూస్తూ నాకు అలాగే అయిపోయింది ఫ్లో. ఎందుకు చెప్పండి, మీరు తమిళ తెలుగు మాట్లాడతారా చెప్పండి. వేదిక గారు అందరికీ నమస్కారం. యక్షిణి ట్రైలర్ వచ్చిన అందరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అంటే మామూలుగా ప్రతి హీరోయిన్ అందరికీ నమస్కారం తర్వాత మిగతా మళ్ళీ అంతా ఇంగ్లీష్లోకి హిందీలోకి వెళ్ళిపోతారు. మీరు 2 సెంటెన్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి క్లాప్స్ మీకోసం. చెప్పండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో పని చేసిన ప్రతి ఒక్కరు, ప్రతి టీమ్ మెంబర్ చాలా ఎఫర్ట్స్ చేశారు, బెస్ట్ డెలివర్ చేశారు. సో అందుకే ఈరోజు మన టీం కోసం ఒక మెమరబుల్ డే ఉంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ట్రైలర్ లాంచ్ ఆఫ్ యక్షిణి, ఇంక్లూడింగ్ మీ. ఈ ప్రాజెక్ట్ చేసిన ముందు నేను ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మై ఓటీటీ డెబ్యూ. అండ్ ఎప్పుడు నాకు యక్షిణి ప్రాజెక్ట్ అండ్ స్క్రిప్ట్ వచ్చింది అప్పుడు, యూనో, ఐ హవ్ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ ఎంగేజ్డ్ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్. అండ్ అంత మంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి స్టోరీలో, అండ్ చాలా అమేజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇష్టమైంది అండ్ ఐ థాట్ దట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. మొదటి నుంచి ఈ రోల్ నాకు ఒక ఛాలెంజ్ మరియు ఒక పోరాటం, ఒక ప్రివిలేజ్. అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ టు గివ్ మై బెస్ట్, ఐ హ్యావ్ ట్రైడ్ టు ఫోకస్. ఎవ్రీ డే వాజ్ అ న్యూ ఛాలెంజ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ చెప్పాలి టీమ్కి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ డూ. ఇట్ ఈస్ ద ఎంటైర్ టీమ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ లుక్ సో బిలీవబుల్ అండ్ టు బ్రింగ్ అవుట్ సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఫుల్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అర్కా మీడియా వర్క్స్ ప్రజెంట్ చేస్తున్నారు యక్షిణి. సో యూనో, ఇది నాకు ఒక ఆనర్ టు వర్క్ విత్ శోభు సార్, విత్ ప్రసాద్ సార్. మన ఇండస్ట్రీలో చాలా ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు అండ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ సినిమా బట్ వరల్డ్ వైడ్. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్ టు వర్క్ విత్ ప్రసాద్ సార్ అండ్ శోభు సార్. Without compromising at all, they know how to bring out a project and really make it spellbinding and create masterpieces. And alage Hotstar, Disney Hotstar, idi oka manchi combination undi with Arka Media. And I'd like to thank Anuradha garu, Nandini garu, they put their heart and soul into this project. So kudos to the entire Hotstar team as well.
ఆఫ్ కోర్స్ కిషోర్ గారు, సౌమ్య గారు, హూ ఆర్ ద టూ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, దే లుక్డ్ ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ సో వెల్ అండ్ దే వర్ సో ఇన్వాల్వ్డ్ అట్ ఎవ్రీ స్టేజ్. సో థ్యాంక్ యూ టు ద బోత్ ఆఫ్ యూ. ఆల్సో ఆర్ డైరెక్టర్, యు నో, హూ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఐ థింక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఉంది మా డైరెక్టర్ తేజ మారినికి. అండ్ ఇంత కాంప్లెక్స్ ఒక స్క్రిప్ట్ని ఇలా యునో విత్ సో మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ హీ హ్యాస్ బ్రాట్ అక్రాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ క్రియేట్ చేశారు ఆడియన్స్ కోసం, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ జానర్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ ఇట్స్ జస్ట్ నాట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ జస్ట్ నాట్ అ థ్రిల్లర్, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ జానర్స్ ఇన్ ఇట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ న్యూ ఫర్ ది ఆడియన్స్. Our DOP, Jagdish sir, he has made everyone look so beautiful and brought around the characters so well on screen. And Madhu, our costume designer, he's done a fantastic job. You have a lot of fans here, paid for fans. And our VFX team, everyone who has been here. Our writer who is, I'd really like to thank him when I read the script. On script level itself, naku telisipoyindi that idi oka chala strong script undi, and it felt like he had worked on it for months and years, possibly years, you know. So Vamsi garu, thank you so much. And our editor, everyone who is here, Priyadarshan garu, nenu actually koncho dance sequences undi script lo, story lo, series lo, sorry. So I really enjoyed it so much because I was like, this is so beautiful, you know, what you created. It's got, I don't want to name anyone, but there were two music directors who are of my favorite, and I was like, it's like a perfect combination of both of them. So really hats off to you. The actors who are in the project along with me, you know, Lakshmi garu, oh my god. It was such a fun time working with you, and nobody could have played Jwala better than you. So you did a great job, and watch out for her performance. Ajay garu, thank you so much for always being so supportive. He carried me a lot in the film, but I'm sure he's not complaining. Not at all. Definitely enjoyed that way. I was a very good co-star. No, I'm not too heavy, so it made it easier for him. Feather light, huh? Feather light, yeah. How was your feeling when you carried? మీరు చెప్పండి మ్యామ్, ఇంకా మీ మ్యామ్ కాదు ఎలా అనిపించింది వెయిటింగ్ అలా లేపినప్పుడు, లైట్ గా ఉందా హెవీగా ఉందా? షీస్ వెరీ లైట్ మ్యామ్. అది వేరే వెయిట్స్ లేపినప్పుడు వెయిట్స్ తెలుస్తాయి, కానీ ఇట్లాంటి అమ్మాయిలు లేపినప్పుడు అలాంటి ఏం ఫీలింగ్, అసలు వెయిట్ అని తెలియదు. యాజ్ ఇట్ చెప్పింది మీరు ఎంజాయ్ చేశారు ఆయన హ్యాపీగా. And Ajay garu has done a fantastic job. Rahul, you are so cooperative as a co-star, and very professional and very hard working as well. Your character also is something which audiences will lap it up. Shakuntala ma'am, chala enjoy chesanu meeto work cheyadam, and meeru naku chala tips icharu, life tips and work tips, so thank you so much for that. And everyone who's a Suresh garu, everyone, all the kids, Bhairava garu, everyone has done a fantastic job. I'd like to specially thank my staff, Kalpesh, Nargis, Flora, Sai, Sunny, everyone who has helped bring this character to life on screen. And media, modati nunchi naku chala support chestunnaru, thank you so much. నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసినందుకు, అండ్ మై ఫాలోవర్స్, వెల్ విషర్స్, ఎవ్రీబడి హూ స్టుడ్ లైక్ అ రాక్, మై ఫ్యామిలీ, మై మామ్, మై బ్రదర్, సారీ దిస్ స్పీచ్ ఇస్ వెరీ లాంగ్, బట్ ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫార్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ మోర్ దెన్ ఐ హ్యావ్ ఇన్ మై సెల్ఫ్ ఆర్ హ్యాడ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ ఆల్ ది ఆడియన్స్ గెట్ ఎక్సైటెడ్ అండ్ గియర్డ్ అప్ ఫర్ యక్షిణి ట్రైలర్ లాంచ్. జూన్ 14th యక్షిణి రిలీజ్ అవుతుంది డిస్నీ హాట్స్టార్లో. సో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బంగ్లా, మరాఠీలో చూడండి. మేము ట్రైలర్ చూసాము, ట్రైలర్లో ఆ రొమాంటిక్ సీన్ నుంచి ఒక్కటేసారి భయపెట్టే ఎక్స్ప్రెషన్ మాకు చాలా నచ్చింది. ఒక్కసారి మా వాళ్ళ కోసం ఇక్కడ వేరియేషన్ చూపిస్తే, డైలాగ్ చెప్తాను, డైలాగ్
ఇది బాగుంది కదా, ఇంతకుముందు వాళ్ళని అడిగితే డైలాగ్ చెప్పమంటే వాళ్ళు చెప్పలేదు, ఈవిడిని ఎక్స్ప్రెషన్ ఇవ్వమంటే డైలాగ్ చెప్తా అంటున్నారు. ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఓకే డన్. కానీ అది ఎక్స్ప్రెషన్ కూడా పీపుల్ విల్, మీరు అన్నారు కదా ఫాలోవర్స్ అని, వాళ్ళు దే విల్ ఇమిటేట్ యూ ఫర్ ద రీల్స్ చూడండి. ఓకే యో విష్. ఓకే అల్కాపురిని కాబట్టడం నా బాధ్యత, ఈ బాధ్యత కోసం నేను దేని లెక్క చేయను. సూపర్ సూపర్ అండి, మీరందరికి థ్యాంక్స్ చెప్పారు, యాంకర్స్ మాత్రం మర్చిపోయారు, దట్స్ ఓకే. థ్యాంక్ యూ నో ఎవ్రీబడి, ఎవ్రీబడి హూస్ హియర్. ఓకే ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడీస్ నేమ్. అడుక్కోకూడదు, చెప్పాలి వాళ్ళు. అదే అంటే అందరినీ అడిగారు కదా, మన ఇద్దరిని కూడా చెప్పేస్తే కవర్ అయిపోతుండే, యూనివర్స్ అంతా కవర్ అయిపోతుండే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్లీజ్. సో మేము అదే అడిగాం కదా ఒక్కటి, లేదు మా ఇద్దరిని తప్ప ఎవరిని ఫర్గెట్ చేయలేదు, యూ డిడ్ ఫర్గెట్. ఓకే అన్ని సరే, కానీ నేను వెనకాల ఉండడం వల్ల ట్రైలర్ ని చూడలేకపోయాను, మరొకసారి ఆ ట్రైలర్ ని చూద్దామా? ట్రైలర్ చూద్దామా? ఒక్క నిమిషం. డిస్నీ హాట్స్టార్ ప్రెజెంట్స్ యక్షిణి. నన్ను కూడా అలా రమ్మంటే హ్యాపీగా ఉండేది వాళ్ళు. అందుకే ఆవిడ చెప్పింది ఏంటి, కాస్ట్యూమర్ చాలా కష్టపడ్డాడు, అంత ఓన్ గా చేశారన్నారు కదా, రెంట్కి తీసుకొస్తే ఇట్లా ఉంటుంది. ఓకే సో ట్రైలర్ని చూసాము, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళే ముందు డైరెక్టర్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ గారు, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. వెబ్ సిరీస్లో ఇది నా మొదటి వెబ్ సిరీస్ అండి. థ్యాంక్ యూ శోభు గారు అండ్ ప్రసాద్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ సినిమా అంటే ఒక 2 గంటలు ఆడియన్ని కూర్చోబెట్టి ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఎగ్జైట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ సిరీస్ అనే ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతి అరగంటలో ప్రతి 5 to 10 minutes ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఈ యక్షిణి అనే ఒక సిరీస్ నాకు చాలా థింగ్స్ నేర్పించాయండి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫిల్మ్స్ ఆల్సో. సో అంటే ఒక వెబ్ సిరీస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అండ్ ముందుగా ఈ సిరీస్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్గా ఈ అవుట్పుట్ రావడానికి కారణం మై క్రూ, మై టెక్నికల్ టీమ్, మై కెమెరామెన్ జగదీష్ గారు అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండ్ మధు అండ్ మా టీమ్ అంతా. అండ్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ మా మెయిన్ చీఫ్ యాక్టర్స్ లైక్ అజయ్ గారు, ఎందుకంటే ఆయన వేసుకున్న మేకప్, ఆయన కాస్ట్యూమ్, నాకు తెలిసి ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఆ కోట్ వచ్చేసి అరౌండ్ సమ్ 8 to 10 kg ఒక కోట్ వేసుకుని, అంటే మా మధు దొరికిన కట్టెన్లన్నీ తీసుకొచ్చి కుట్టేశారనమాట. సో అలాంటి కాస్ట్యూమ్ వేసుకుని నైట్లంతా కోఆపరేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ సార్. ఐఎమ్ రియల్, అంటే స్క్రీన్ మీద నేను ఆ క్యారెక్టర్ని అలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ లక్ష్మి గారు, సో దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడిని, ఎందుకంటే అంత మేకప్ వేసి కూర్చోబెట్టి రాత్రులు ఆ యాక్షన్ రోప్ వర్క్లు అవి పెట్టి గాలి ఎగిరిస్తూ ఫైట్లు చేయిస్తూ ఉంటే అసలు దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అంటే అంత ఓర్పుగా నేర్పుగా మీరు ఉండి చేయడం అనేది లైక్. అండ్ మై మెయిన్ వేదిక గారు, సో ఒక సీన్ నేను చెప్పి చేయించుకునే ముందు ఆవిడ ఒక నోట్బుక్ తీసుకొచ్చేవారు. ఆ నోట్బుక్లో ఏంటంటే ఈ ఎమోషన్ ఎక్కడది, దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, అంటే అంత క్లారిటీ ఆ సీన్లో ఎమోషన్ ఎంతవరకు వెళ్ళాలి లేకపోతే పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయాలన్న క్లారిటీ నాకు కొంత ఉంటే నాకంటే ఎక్కువ ఆవిడకు ఉండేదన్నమాట. సో ఫెంటాస్టిక్ జాబ్ లైక్ యూ హ్యావ్ డన్ అంటే ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఈరోజు. అండ్ ఆ యక్షిణి మేకప్ లైక్ లిటరల్లీ 3 to 4 hours పట్టేది. అండ్ ఆ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ ప్రియాంక అండ్ టీమ్ కూడా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ సో మచ్ కోఆపరేటివ్ లైక్ యాక్టర్స్ కానీ మేకప్ కానీ. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఆర్డినరీ జాబ్ టు పుల్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ అండి, ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడో వచ్చి ఆ మేకప్ వేసుకుని అలా వెయిట్ చేస్తూ కూర్చుని షార్ట్ రెడీ అంటే వచ్చి చేయడం, అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి పీపుల్తో వర్క్ చేయడానికి. అండ్ మై బ్రదర్ రాహుల్, సో మేము ప్రీవియస్గా కోటబొమ్మ లిపిఎస్ చేసాము అండ్ తర్వాత ఇమీడియట్లీ ఈ కథలో
ఒక మంచి యంగ్ అబ్బాయి కావాలనుకున్నప్పుడు నా ఇమీడియట్గా రాహుల్ స్ట్రైక్ అయ్యాడు. హీ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ టైం రాహుల్లో కామెడీ యాంగిల్ ఈ సిరీస్లో మొత్తం చూడొచ్చండి. అండ్ ఇంకొకటి ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూపించినట్టు ఈ ఫ్యాంటసీతో పాటు విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మీరు వీకెండ్లో మీ ఇంట్లో టీవీలో కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. సో రొమాన్స్ కానీ ఇది కానీ జస్ట్ చూపించినంత వరకే ఇట్స్ అన్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో అండి. డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ దీన్ని చూసి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హాట్స్టార్ టీమ్, అనురాధ గారు అండ్ నందిని గారు, అండ్ స్పెషల్లీ మై ఆర్కా టీంలో కిషోర్ అండ్ సౌమ్య గారు. నా ఫ్రస్ట్రేషన్ అంతా కిషోర్ గారు బేర్ చేసేవాళ్ళు. ఇట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్షన్ హౌస్ లైక్ ఆర్కా అండి. దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ డైరెక్టర్ విజన్కి ఏం కావాలన్నా డెఫినెట్లీ అసలు నెవర్ ఎప్పుడు అసలు ఎటువంటి డిస్కషన్ ఉండేది కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ గైస్ అండ్ ఆల్. అండ్ మై స్పెషల్ మెన్షన్ టు మై ఎడిటర్, నా ప్రీవియస్ ఈ సిరీస్కి తన ఎడిటర్ కింద పరిచయం చేస్తున్నాను. అండ్ హీ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, కార్తికేయ. థ్యాంక్ యూ కార్తికేయ. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్, లైక్ ప్రీవియస్ నా రెండు ఫిల్మ్స్ జోహార్ అర్జున ఫాల్నా కూడా మ్యూజిక్ అందించాడు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ మెయిన్లీ ఈ స్క్రిప్ట్ రాసిన వంశీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వంశీ నేను లైక్ వీ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. నా జోహార్ మూవీకి డైలాగ్ రైటర్ వంశీ. అండ్ ఈ సిరీస్ అంతా వంశీ ఒక బ్యూటిఫుల్ మైతో పాయింట్ ఉంది. అంటే పాయింట్ మెయిన్ పాయింట్ చెప్పేస్తే తర్వాత మీరు సిరీస్ చూసినప్పుడు కిక్ ఉండదు, బట్ కొంచెం చెప్పచ్చేమో. లైక్ ఒక అల్కాపురి అనే లోకం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఒక శాపం తగిలితే ఇక్కడ 100 మందిని చంపి ఆ శాప విమోచనం పొంది తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఆ 100 మందిని ఎలా చంపింది, ఆ 100 వాడు ఎవరు ఏంటి అనేది మీరు 14th హాట్స్టార్లో చూడాలి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ షో. అండ్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జునైద్, లైక్ ఉన్న థింగ్స్లో బ్యూటిఫుల్గా క్వాలిటీని ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ జునైద్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ విజన్ అండ్ గివింగ్ దిస్, అంటే ఈ షో స్పాన్ పెంచినందుకు. అండ్ ఆబ్వియస్లీ మధు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ నీ గురించి చెప్తున్నారు. సో అండ్ నాకంటే ఎక్కువ మధువే లైక్ ఆర్టిస్టుల దగ్గర ఉండి, లైక్ లక్ష్మి గారు అన్నట్టు మేము ఎక్కడో మూలలో ఉంటే పాపం మధువే. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. యా థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి జూన్14 వరకు 100వ వాడిని మనవాడడం కోసం వెయిట్ చేయమని చెప్తూ ఉన్నారు కాబట్టి, సో జూన్14 వరకు నేను కూడా వెయిట్ చేస్తాను. సో దానికంటే ముందుగా వీ హ్యావ్ అ క్యూ అండ్ ఏ విత్ మీడియా. మంచు, లక్ష్మి గారిని, విజయ్ గారిని, వేదిక గారిని అండ్ అలానే